పని చేయలేకపోయారే. అవును, తాను కాదనుకున్న మనుషులు, ఒకప్పటి సొంత మనుషులు, తాను ఎంతో ప్రేమించే తన తండ్రి పాదయాత్ర డైరీని ఆయన ఎందుకు తీసుకురాలేకపోయారు? అటువంటి ఆలోచనే ఆయనకు రాలేదా? లేక ఎవరైతేనే తన తండ్రికి సంబంధించిన జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచగలిగితే చాలు, అది రేపటి రోజున రాజకీయంగా తనకే లాభం చేకూర్చుతుందని కేవీపీ చేస్తున్న ప్రయత్నాన్ని చూసి నవ్వుకుని ఊరుకున్నారా? వైఎస్ పాదయాత్ర డైరీని పుట్టించే ఆలోచన అసలు ఇన్నాళ్ల తర్వాత ఎందుకొచ్చింది? ఇన్నాళ్లు ఆ పని ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నలకు ఈ మౌన మాంత్రికుల వారు సమాధానం చెప్తారని భావించాల్సిన అవసరం లేదు. కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ జగన్ కాంగ్రెస్ పునఃప్రవేశానికి మార్గాలేస్తున్నారనే గుసగుసలకు విమర్శలకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చినట్లు కనిపిస్తుంది. కేవీపీ తాను ప్రచురించిన పుస్తకానికి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కంపైలర్ గా పెట్టుకున్నారు. ముందు నుంచి వైఎస్ కు అనుగు శిష్యుడైన అరుణ్ చేసిన పని మాత్రం అద్భుతం. తేదీల వారీగా 68 రోజుల్లో ఆయన తిరిగిన ఊళ్లు, కలిసిన వివరాలతో పొందుపర్చిన పాదయాత్ర డైరీని విమర్శించడానికి ఏమీ లేదు. వృత్తిపరంగా వైఎస్ తో నాకున్న ఎన్నో ఏళ్ల పరిచయంలో ఆయన ఏదైనా గ్రంథస్థం చేయగలరని మాత్రం ఊహించలేదు. అయితే ఆయనకు సన్నిహితులైన కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఆ పని చేసుండొచ్చు. ఆయన్ని ఎప్పుడు వెన్నంటి ఉన్న రవిచంద్ వంటి వాళ్లు ఆ పని చేయడానికి సహకరించి ఉండొచ్చు. ఏదైనా ఇవన్నీ అప్రస్తుతం, అనవసరం కూడా. వైఎస్ మరణించిన తర్వాత రాజకీయాల్లో ఎన్నో మార్పులు సంభవించాయి. ఆయన కొడుకు తన తండ్రి రాజకీయ వారసుడిగా వేరే పార్టీ పెట్టేసుకున్నారు. ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ లో అసలు వైఎస్ పేరు కూడా ఎత్తకూడదనే వాదనలతో వ్యక్తులు పుట్టుకొచ్చారు. వైఎస్ ఆలోచనలు ఎలా ఉన్నా ఆయన అప్పట్లో చేసిన పాదయాత్ర మాత్రం ఈ తరం రాజకీయ నాయకులకు ఒక గొప్ప స్ఫూర్తి. ఇక తన రాజకీయ జీవితం మసకబారిపోతుందనుకున్న వైఎస్ తన పాదయాత్రతో దాన్ని మరింత పకడ్బందీగా, పటిష్టంగా పునర్నిర్మించుకున్నారనే చెప్పొచ్చు. ఈ పాదయాత్ర వెనుక ప్రతి అడుగులోనూ ఆయన ఆప్తమిత్రుడు కేవీపీ ప్లానింగ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ పాదయాత్ర రాజకీయంగా ఎంతటి ప్రభావం చూపించిందో చెప్పడానికి ఇవాళ చంద్రబాబు కూడా సరిగ్గా అదే ఆలోచనతో రాబోయే 2nd October తనదైన పాదయాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించుకోవడమే ఒక సాక్ష్యం. ఏదైతేనేం, ఇవాటి రోజున ఈ డైరీని చూసి తమ సంతోషాల్ని పంచుకునే మనుషుల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం చేజేతులారా నాచనం చేసుకుందని చెప్పక తప్పదు. అవినీతి ఆరోపణలతో, స్కాముల బాగోతాల్లో చిక్కుకున్న వాళ్లు కొంతమంది చర్చలుగూడ జైళ్లలో గడుపుతుంటే, ఇంకొంతమంది ఇటువంటి పాదయాత్ర డైరీలోని తమ ఫోటోల్ని చూసుకుని సంతోషపడే పరిస్థితి కూడా లేకుండా అశాంతిగా జీవితాన్ని గడిపేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? డైరీలు జ్ఞాపకాన్ని మిగిల్చిపోతాయి. డైరీలోని అనుభవాలు తీపి గుర్తులతో పాటు పాఠాల్ని నేర్పుతాయి. పైగా బ్రతికున్నన్నాళ్లు తన పాదయాత్ర అనుభవాల్ని గ్రంథస్థం చేయలేకపోయిన వైఎస్ 2 తర్వాత ఆ పనిని తన ఆప్తమిత్రుడు కేవీపీతో చేయించారని అంటే అక్కడ జైల్లో ఉన్న జగన్ ఎలా ఫీల్ అయిపోతారు? మొదట చెప్పిందే, ఎవరైతేనేం తన తండ్రి జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచితే అదే తనకు రాజకీయ లబ్ధిని చేకూర్చుతుందని. అంతేకాదు, ఇదే జగన్ తన కేవీపీ అంకుల్ కి మనసులో 100 సార్లు థ్యాంక్స్ చెప్పుకుని కూడా ఉంటారు. జగన్ బాబు, ఆర్ యు లిసనింగ్?